ఓడతాను అనేటువంటి భయంతో సోషల్ ఇంజనీరింగ్ ఎవడు చేయడు, గెలుస్తాను అన్నటువంటి ధైర్యంతోనే చేస్తారు. ఆ జనం అంగీకరిస్తారా లేదా అన్నటువంటిది రేపు ఎలక్షన్ తేల్చుద్ది. ఎందుకంటే బీసీలకి చిట్ట చివరి ఛాన్స్ వచ్చింది మొన్న తెలంగాణలో, మిస్యూజ్ అయింది లేదా వినియోగించుకోవాలి. మొట్టమొదట చిరంజీవి చెప్పారు అప్పుడు 100 సీట్లు పైగిచ్చారు, గెలిపించుకోలేకపోయారు, కేవలం 18 సీట్లే వచ్చినాయి. దాంతో బీసీ మంత్ర పక్కెళ్ళిపోయారు. వాస్తవంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 30-40% అంటారు బీసీలు. అంతమంది ఉండి కూడా సాధ్యం కాల. రెండవసారి మళ్ళీ నిన్న బీజేపీ చేసింది రైలు, తీరా చూస్తే అక్కడ అవ్వాల. కానీ అసలంటూ అంటుకుంది, రాజుకుంది. అందుకనే బీసీలు గెలిచారు కదా అక్కడ ఎమ్మెల్యేలుగా, రాజుకుంది అది. దాని ఇంపాక్ట్ అనేటువంటిది ఇప్పుడు ఆంధ్ర మీద గట్టిగా పడింది. ఈయన చాలా రోజుల నుంచి వెయిటింగ్ బీసీఎస్సీ ఎస్టీ అన్నటువంటి, ప్రాక్టికల్గా కేసీఆర్ చేసిన తప్పు ఈయన చేయకూడదు అనుకుంటున్నాడు. ఏంటి, సిట్టింగులకి సంబంధించి దాంట్లో పబ్లిక్లో ఇమేజ్ ఉండి పాజిటివ్ ఇమేజ్ సంబంధించి ప్రభుత్వం ఒక పక్కన పనిచేసిందండి. బేసిక్గా 100 రూపాయలు ఇవ్వాలనుకుంది, 100 ఇచ్చింది, ఎక్కడ దాంట్లో డీవియేషన్ లేదు. ఎవరు అర్హులో వాళ్ళందరికి ఇచ్చింది, సాచ్యురేషన్ పాయింట్ దాకా ఇచ్చింది వాలంటీర్ల ద్వారా, సిస్టమ్ ద్వారా.